హైదరాబాద్ లోని కుక్కట్పల్లి విజేత సూపర్ మార్కెట్ కు షాక్ ఇచ్చారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. కాలం చెల్లిన సరుకులు అమ్ముతున్నారని ఫిర్యాదులు రావడంతో దాడులు నిర్వహించారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ నిహారిక ఆధ్వర్యంలో సూపర్ మార్కెట్ లో తనిఖీలు చేశారు. లైసెన్స్ సహా ఇతర డాక్యుమెంట్లు అడగ్గా ఏమీ తెలియనట్లు తెల్లముఖం వేశారు. దీంతో మేనేజర్ కు చీవాట్లు పెట్టారు జిహెచ్ఎంసీ అధికారులు. నా పేరు నిహారిక అండి, ఇక్కడ ముసాఫర్ సర్కిల్ ఫుడ్ ఇన్స్పెక్టర్. సో ఇక్కడ యాక్చువల్గా కంప్లైంట్ వచ్చింది, అందుకు వచ్చాము. అది కంప్లైంట్ ఏంటంటే మదర్ డైరీ లస్సీ ఒక అతను తీసు కొనుక్కున్నారు, కాకపోతే అది ఎక్స్పైర్డ్ అయ్యా చూసుకోలేదు. అక్కడ వాళ్ళు కూడా అలాగే అమ్మేశారు. రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద మేనేజర్ అనాలి. ఇక్కడ మేనేజ్మెంట్ అయ్యేటప్పుడు దే షుడ్ సీ, అంటే ఏది కీప్ అనేది ఒకటి ఫాలో అవ్వాలి. అట్లాంటిది అలా కాకుండా వీళ్ళు ఎక్స్పైర్డ్ ప్రొడక్ట్స్ ఎట్లా పెట్టడం వల్ల ఇక్కడ కొన్న వాళ్ళకి అట్లా ఫైన్స్. సో అది నేను వాళ్ళకి చెప్తాను. ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్న శాంపుల్ కూడా మేము ల్యాబ్ కి పంపించి టెస్టింగ్ అయితే పంపిస్తాము. సో ఆ రిపోర్ట్ ద్వారా మేము ఫర్దర్ యాక్షన్ అనేది అంటే ఎనీ నోటీసెస్ టు బి గివెన్ ఎనీ కేస్ నోటీస్ అనేది మా డివో సార్ ఇస్తారండి. ఈవెన్ యాజ్ ఆఫ్ నో ఐఎమ్ నాట్ ఆథరైజ్ టు గివ్ ఎనీ నోటీస్. సో వాట్ ఎవర్ థింగ్స్ ఐ హావ్ ఫౌండ్ ఐ విల్ బి సేయింగ్ ఇట్ టు సర్ అండ్ సర్ విల్ ఇష్యూయింగ్ అన్ ఆర్డర్. సో నేను ఇక్కడ ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే వీళ్ళ దగ్గర నార్మల్గా స్టోరేజ్ ఫెసిలిటీస్ ఇవన్నీ సరిగ్గా లేవు. అంటే ఇట్ ఈస్ ర్యాట్ ప్రోన్ ఉన్నాయి. అక్కడ ర్యాక్స్ అవన్నీ సరిగ్గా లేవు. యాక్చువల్ దే షుడ్ మెయింటైన్ ర్యాక్స్ ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ఫ్రమ్ ర్యాట్ అటాక్ అండ్ ఆల్. అండ్ ఈవెన్ పెస్ట్ కంట్రోల్ కూడా సరిగ్గా అయితే చేయించట్లేదు. యాజ్ ఆఫ్ నో ఐ హావ్ ఫౌండ్ దిస్. కుక్కట్పల్లిలో గత రాత్రి ఓంకేస్ అనే వ్యక్తి లస్సీ కొని ఇంటికి వెళ్లి తాగాడు. కాసేపటికే వాంతులు చేసుకోవడంతో బాటిల్లో డేట్ చూడగా లస్సీ డేట్ ఎక్స్పైర్ అయినట్లు తెలిసింది. దీంతో ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా జిహెచ్ఎంసీ అధికారులు విజేత సూపర్ మార్కెట్ లో తనిఖీలు చేశారు. చెప్పండి ఏమైంది, చూపించు. మీ ఉద్యోగం కాదు, మా కడుపు పాడైతే మళ్ళీ రెస్పాన్సిబుల్ కాదండి. హెల్త్ పాడైతే డైరీ ప్రొడక్ట్స్ తెలుసా, సీరియస్ ఇల్నెస్ ఉంటదండి. చూడండి 25/12/2021 అని రాసి ఉంది మీద క్లియర్ గా. 15 డేస్ అని రాసి ఉన్నది. ఇప్పుడు ఇవాళంతా 19th డేట్, అంటే 4 డేస్ అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది. ఇగో 15 డేస్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరింగ్, అంటే 4 డేస్ అయిపోయింది. ఎందుకు ఎక్స్పైర్? మీ పేరు చెప్పండి. ఎందుకు ఎక్స్పైర్ అయ్యని అమ్ముతున్నారు? సారీ సార్, తప్పు అయిపోయింది సార్. మీ పేరేంటి? నీ ఉద్యోగం గురించి కాదండి, ఆయన హెల్త్ పోతుందండి. హాస్పిటల్ పడితే మళ్ళీ నీ ఉద్యోగం నీకు వచ్చేస్తాది. ఇక్కడ తప్పని వేరే ఏమైనా పని చేస్తావు నువ్వు? నీకేం? ఇది చాలా సీరియస్. ఇది మీట్, ఇది డైరీ ప్రొడక్ట్, ఇది డేంజర్. అది నువ్వు అమ్మేది ఇప్పుడు విషయం తెలుసా? నేను చూడకుండా తాగినాను కాదు. ఎందుకంటే ఇది కాదు, ఒక్కసారి శాంపుల్ చూడండి. డైరీ ప్రొడక్ట్ కి గ్యాస్ ఎట్లా వస్తుంది చూపిస్తాను. ఇప్పుడు అవో సౌండ్ ఎట్లా వచ్చింది అది చూపించండి. మళ్ళీ దాని మీద డేట్ చూడండి, అన్ని అట్లే ఉన్నాయి ఎవ్రీథింగ్. తప్పిది ఎక్స్పైర్ ప్రోడక్ట్ మీరు అమ్మకూడదు, ఫస్ట్ పాయింట్. సారీ సార్, నాదే తప్పు సార్. ఎందుకంటే ఇక్కడ నాకు కొత్త ట్రైన్ చేసుకోవాలి. ప్రాబ్లం అర్థమవుతలేదు నీకు. నేను ఇప్పుడు తాగినది, నేను ఒక విషయం తాగిన మాట్లాడతాను సార్. మా మేనేజ్మెంట్ తో మాట్లాడి నేను మీకు కాంపెన్సేషన్. నువ్వు కొనుక్కోలేవు, ఫస్ట్ పాయింట్. సారీ సార్, అర్థమైంది సార్ నాకు. కొనుక్కోలేవు. ఇది కాదండి, మీరు ఇప్పుడు చెప్పేది వినండి. డైరీ ప్రోడక్ట్ లో ప్రాబ్లం లోపల ఎంత ఎల్లోయిష్ కలర్ సార్. నేను ఇంకా రెసిడెంట్. నేను మొన్న నైట్ మదర్ డైరీ మిల్క్ ప్రోడక్ట్ లస్సీ కొన్నాను. ఆఫ్టర్ కన్జ్యూమ్ చేశాక నేను ఎక్స్పైరీ డేట్ చూశాను. అప్పుడు తాగేటప్పుడే నాకు కొంచెం టేస్ట్ డిఫరెంట్ అనిపించింది, బ్యాడ్ స్మెల్ వచ్చింది. అప్పుడు చీకట్లో ఉండే కాబట్టి నేను ఎక్స్పైరీ డేట్ చూడలేకపోయాను. వెళ్తురుకు వచ్చి చూసేసరికి అది ఎక్స్పైరీ డేట్ 10 డేస్ ఆల్రెడీ 9-10 డేస్ ఆల్రెడీ అయిపోయింది. తర్వాత నాకు లేట్ నైట్ చాలా స్టమక్ పెయిన్ అండ్ వామిటింగ్స్ మోషన్స్ అలా అయింది. ఐ హ్యాడ్ టు గో టు లాట్ ఆఫ్ ట్రామా. అండ్ ఈ కేసులో ఈ దీని మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మన కుక్కట్పల్లి పిఎస్ కూడా వెళ్ళాము నిన్న. అక్కడ కూడా కేసు ఫైల్ చేస్తున్నాము.
అండ్ మేడం వచ్చింది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ తను తన ద్వారంలో కూడా చెక్ చేశాము వాళ్ళు నిన్న నైట్ లోపలే అన్ని కొత్త ఫ్రెష్ స్టాక్ పెట్టారు అది దట్ కెన్ బి సీన్ ఇన్ సీసీటీవీ బట్ మా దగ్గర కూడా వీడియో ప్రూఫ్ అండ్ ఆల్ బిల్స్ అని అన్నీ ఉన్నాయి విల్ టేక్ ఫిగర్ అండ్ వాట్ ఎవర్ రిక్వైర్డ్ యాక్షన్ జిహెచ్ఎంసీ అధికారులు అక్కడి సరుకులు చూడగా అన్ని డైరీ ప్రోడక్ట్స్ ఎక్స్పైరీ అయినట్లు గుర్తించారు. అంతేగాక సూపర్ మార్కెట్లో బొద్దింకలు ఎలకలు కాలం చెల్లిన వస్తువులు కూడా ఉండడంతో సీరియస్ అయ్యారు. దీంతో కాలం చెల్లిన వస్తువులతో పాటు గడువు తీరిన సరుకులు ఉండడంతో ఉన్నతాధికారులకు ఈ సమాచారం అందిస్తామని వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.